రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసి అనుమతులు తెచ్చుకున్న తర్వాతే నీళ్లు తీసుకువెళ్ళాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. మిగులు జిల్లాల తరలింపు పేరుతో పాలమూరును ఎడారిగా మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహబూబ్ నగర్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ముఖ్యమంత్రి మంత్రులు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తుందని ఆరోపించారు. మీరు అక్రమ ప్రాజెక్టును స్టార్ట్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా ఆపమని చెప్పి ఆర్డర్ ఇచ్చినా కేంద్ర మంత్రి దగ్గర మేము పని చేయమని చెప్పి మాట ఇచ్చి మీరు పనులు స్టార్ట్ చేసి మా పాలమూరును ఎండగొట్టే విధంగా పాలమూరుకు నీళ్లు రాకుండా ఉన్న నీళ్ళందరూ మీరే తొడుకుపోయేటట్లు మీరు ప్లాన్ చేసి మిగులు జిల్లాలని చెప్పి ఉన్న నీటిని నిండకముందే ఇదిలా ఉండగా కృష్ణా జిల్లాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ కృష్ణా బేసిన్లోని జలాశయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద అటువైపు ఏపీ ఇటువైపు తెలంగాణ ప్రభుత్వం బందోబస్తును నిర్వహిస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం జూరాల ప్రాజెక్టు వద్ద భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నాయి.